నమస్కారం మా క్విక్ యాత్ర ఛానల్కి స్వాగతం ఓం నమ శివాయ ఈరోజు మనం పంచారామాలలో ఒకటైన అమరారామం గురించి చెప్పుకుందాం ముందుగా అసలు పంచారామాలు ఎలా ఏర్పడినవో తెలుసుకుందాం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అంతేకాకుండా తనకు ఒక బాలుని వల్ల తప్ప మరి ఎవరి వల్ల మరణం సంభవించకూడదని వరం పొందుతాడు ఈ రాక్షసుడి బాధలు తట్టుకోలేక దేవతలందరూ శివపార్వతులను తమకు ఒక శక్తివంతమైన ఒక బాలుడిని ప్రసాదించమని కోరుతారు దేవతల కోరిక మేరకు శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుణ్ణి సంహరిస్తాడు అప్పుడు తారకాసురుడి యందున్న ఆత్మలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడి అవి ఏ నేడు పంచారామక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి పంచారామాలలో ఒకటైన అమరారామం అమరావతి క్షేత్రం ఈ అమరావతి క్షేత్రం గుంటూరు జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉన్నది ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఇందుడు ప్రతిష్ఠించడం వల్ల అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఎంతో చక్కటి వాతావరణంతో పాటు కృష్ణానది ఒడ్డున ఉండడం వల్ల మనోహరమైన ప్రకృతి దృశ్యాలతో చాలా బాగుంటుంది గర్భాలయంలో స్వామివారు పదిహేను అడుగుల ఎత్తైన శివలింగం దంతం రంగులో ఉంటుంది ఇక్కడ శివలింగం రోజురోజుకు పెరుగుతూ ఉండేదని అందుకని తలపై ఒక మేకు కొట్టినట్లు స్థల పురాణం ఆ అన్నవాళ్ళు ఇప్పటికీ మనం చూడవచ్చును ఇక్కడ స్వామివారు చాముండికా అమ్మవారితో కలిసి పూజలు అందుకుంటున్నారు స్వామివారికి నిత్యం అభిషేకాలు చేసే భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది కార్తీక మాసం శివరాత్రి పర్వదినాలలో స్వామివారి దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు ఇచ్చేస్తారు దసరా లాంటి పర్వదినాలలో చామండికా సమేత అమరేశ్వరుడికి విశేష పూజలు మరియు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న వినాయకుడు కాలభైరవుడు కుమారస్వామి ఆంజనేయ స్వామి మరియు ధ్వజస్తంభం దగ్గర సూర్య భగవానుడిని దర్శించుకోవచ్చును హైదరాబాదు నుండి అమరావతి పంచారామం సుమారు రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది సమీప విమానాశ్రయం విజయవాడ సుమారు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అమరావతిలో భోజన వసతి సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం